నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్టిప్స్. అబ్బా, ఇవాళ వీడియో వచ్చేసాక అయితే రియల్మీ నార్జో 50A ప్రైమ్ స్మార్ట్ ఫోన్ ఎందుకు మంచిగా ఉంది, కొంటే మీకు నష్టం వస్తుందా లేకపోతే లాభం వస్తుందా, ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేసాక చిన్న క్వశ్చన్ సపోర్ట్ ఏంటంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోరు, తర్వాత వెలకొని ప్రెసిడెంట్ లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం అన్నమాట. సో మీరు ఆన్ ద స్క్రీన్ మీద కానీ పిక్చర్ చూస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది, ఈ స్మార్ట్ ఫోన్ కి సైడ్ మోడల్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉందని ఇక్కడ పిక్ లాగా మీకు ఈజీగా కనిపిస్తుంది. అండ్ కింద హైలైట్ చూసుకుందాం, ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే వస్తుంది, 5000 mAh బ్యాటరీ, 50 MP ఏ త్రిబుల్ కెమెరా వస్తుంది, 18 W క్విక్ చార్జర్ అండ్ న్యూ వచ్చేసి T612 ప్రాసెసర్ వస్తుంది అన్నమాట, 8.1 mm అల్ట్రా స్లిమ్ బాడీ కూడా వస్తుంది అన్నమాట. సో బై ప్రైస్ అండ్ ఎప్పుడు సేల్ వస్తుంది అంటే సేల్ వచ్చేసరికి 28 April మధ్యాహ్నానికి సేల్ అనేది స్టార్ట్ అయిపోతుంది. అండ్ ప్రైస్ చూసుకుంటే కానీ ఇక్కడ అఫీషియల్ రియల్మీ వాళ్ళ వెబ్సైట్ లో చూసుకుంటే 4 GB RAM 64 GB స్టోరేజ్ వేరియంట్ ఏదైతే బేస్ వేరియంట్ ఉందో 11500కి వస్తుంది, అండ్ 4 GB RAM 128 GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితేనేమో 12500కి వస్తుంది అన్నమాట. సో బేస్ వేరియంట్ తీసుకొని సరిపోతుంది. అండ్ బై నెక్స్ట్ ఏడ వేరే వెబ్సైట్స్ ఏమైనా ఉన్నాయన్న పర్చేస్ చేసుకొని ఇంకా సింపుల్ గా కలర్ మూసుకొని అమెజాన్కి వెళ్ళిపోయిన అమెజాన్ లో లిస్టింగ్ కూడా అయిపోయింది. ఇక్కడ బ్యాంక్ ఆఫర్స్ మీద అయితే మీకు 1000 రూపీస్ డిస్కౌంట్ వస్తుంది. సో 10500కి ఒక స్మార్ట్ ఫోన్ అయితే ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట మీకు. సో కమింగ్ టు స్మార్ట్ ఫోన్ కి వచ్చేసరికి బాగుంది, స్మార్ట్ ఫోన్ లో ప్రాసెసర్ మంచిగా ఉంది, ఆక్టో కోర్ ప్రాసెసర్ వస్తుంది, 15 MP ఏ కెమెరా, 5000 mAh బ్యాటరీ, 6.6 inches పెద్ద డిస్ప్లే. ఆబ్వియస్లీ నేనైతే రికమెండ్ చేయను 6.5 కంటే కూడా మరి ఎక్కువైపోతుంది 6.6 inches అంటే, కానీ కొందరు యూజ్ చేస్తారు వాళ్ళకైతే ఇది బెటర్. అండ్ ఇక్కడ సైడ్ లో మీకు బటన్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, బటన్స్ అండ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ కూడా ఇక్కడ మీకు ఈజీగా కనిపించేస్తుంది. అండ్ ఓవరాల్గా గాయస్ స్మార్ట్ ఫోన్ నాకైతే మంచిగా అనిపించింది, లుక్ ప్రీమియం లుక్ లాగా వచ్చింది. అండ్ ఇక్కడ ఇది పొగ వాళ్ళ ఓజీ డిజైన్ లాగా ఒకటి, తర్వాత ఐఫోన్ లాగా లుక్ ప్రీమియం డిజైన్ లాగా బాగుంది. ఉన్న డిసప్పాయింట్మెంట్ ఏంటంటే ఇది కస్టమ్ యూఐతో పాటు వస్తుంది, ప్రీ ఇన్స్టాల్ యాప్స్ వస్తాయి. అండ్ పెద్ద విషయం ఏంటంటే వీళ్ళు బాక్స్లోకి చార్జర్ మాయం చేశారు. నేను మళ్ళీ రీవెరిఫికేషన్ కోసం మళ్ళీ ఒకసారి చెక్ చేసిన, ఇది ఎవరైతే వేరే యూట్యూబర్స్ ఉన్నారో వాళ్ళకు కూడా ఒకసారి మళ్ళీ కన్ఫర్మ్ చేసుకొని వాళ్ళ అన్బాక్సింగ్ కూడా మళ్ళీ ఒకసారి చెక్ చేసిన, ఏమనుకోకండి, కానీ వాళ్ళ అన్బాక్సింగ్ కూడా చెక్ చేసినప్పుడు వాళ్ళు కూడా మెన్షన్ చేసిన ఏంటంటే ఇది సపరేట్గా చార్జర్ తీసుకోవాల్సిందే కానీ వీళ్ళైతే ఇయ్యారు అనమాట. సో యాడ్ ఆన్ ఇక్కడ ప్రీవ్యూ ఆఫర్ ఉంది, గెట్ 18 W పవర్ అడాప్టర్ అట్ జస్ట్ 99 రూపీస్ అనేసి అయితే వాళ్ళు మెన్షన్ చేసారు. కానీ సో నా ఒపీనియన్ లాగా ఇది మరి బిస్కెట్ చేసారు, డేటా కేబుల్ ఇచ్చారు, మరి స్మార్ట్ ఫోన్ అయితే స్మార్ట్ ఫోన్ డేటా కేబుల్ ఇచ్చారు, సిమ్ ఎజెక్టర్ పిన్ డాక్యుమెంట్స్ అంతే ఇచ్చారు, ఇంకేం వేయలేరు అనమాట ఈ స్మార్ట్ ఫోన్తో పాటు. అదొక పెద్ద డిసప్పాయింట్మెంట్ ఉంది. లేదు ఓవరాల్గా చూసుకుంటే కంపెనీస్ అన్ని కూడా వితౌట్ చార్జర్ వేయడానికి స్టార్ట్ చేస్తున్నాయి అనమాట. సో బై ప్రస్తుతానికి స్మార్ట్ ఫోన్ కొనుక్కోవాలి వద్దంటే కానీ కళ్ళు మూసుకొని కొనుక్కోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అండ్ గేమింగ్ అయితే డీసెంట్గా గేమింగ్స్ నడిచిపోతాయి, పెద్దగా ఎక్స్పెక్ట్ అయితే ఏం చేయకండి, గేమింగ్ కూడా డే టు డే టాస్క్ లాగా అయితే సూపర్గా పనిచేస్తే, పిక్చర్స్ డీసెంట్గా వచ్చినాయి, 1080p రికార్డింగ్ ఇస్తుంది వేసుకోవచ్చు. అండ్ ఈ స్మార్ట్ ఫోన్ కొనుక్కోవాలంటే ఇట్లా కళ్ళు మూసుకొని కొనుక్కోవచ్చు, ఏ ఇష్యూ ఏం లేదు. ఓన్లీ ఏంటంటే చార్జర్ మీరు సపరేట్గా కొనుక్కోవాలా, లేదు మీ దగ్గర ఆల్రెడీ 18 W లేకపోతే 10 W చార్జర్ ఉండే ఇది చార్జింగ్ సరిపోతుంది, సపరేట్ ఖర్చు చేయాల్సిన అవసరం లేదనమాట. సో ఇది నా ఒపీనియన్ అనమాట, ఎందుకు మంచిగా ఉంది అనేసి అయితే మీ ఒపీనియన్స్ ఏంటంటే కింద కామెంట్ చేయండి. అండ్ వీడియో ఇట్లా నచ్చింది మంచిగా అనిపిస్తే ఇట్లా లైక్ అండ్ షేర్ చేయండి. అండ్ చిన్న రిక్వెస్ట్ సపోర్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్ప వెళ్ళకొని ప్రజెంట్ లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం అనమాట. ఈ వీడియో ఇక్కడ దాకా ఎవరైతే ఇచ్చారో వాళ్ళందరికీ థ్యాంక్స్. నెక్స్ట్ వీడియో కలుస్తాం, అప్పటిదాకా అందరూ కూడా సేఫ్గా ఉండండి.